హాయ్ హలో, వెల్కమ్ టు ఆనందిత ఫ్యాషన్ విలాగ్స్. అందరికీ నమస్కారం, నేను మీ దుర్గా. ఏంటి చెట్లు పొట్లు అన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? లేదు, మీరు కూడా డైరెక్ట్గా ట్రిప్ వెళ్ళినట్టుగా ఉండాలని చెప్పేసి నేను మీరు ప్రకృతిని చూసి చక్కగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ప్రతి క్లిప్ మిస్ అవ్వకుండా తీసాను అన్నమాట. మీరు కూడా డెఫినెట్గా శ్రీశైలం చూడని వాళ్ళైతే కనుక శ్రీశైలం చూడండి. ఇప్పుడైతే గేట్లు ఎత్తేసి ఉన్నాయని చెప్పేశారనమాట. అందుకని మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. కంప్లీట్గా వెళ్తున్న దారిలో మీకు చూపిస్తున్నాను గ్రీనరీ అంతా. ఇది ఒక దగ్గర డ్యామ్ అనమాట, చూసారా వాటర్ ఫ్లోటింగ్ ఎంత బాగుందో. ఇది జస్ట్ ఇది డిండి దగ్గర ఉన్నటువంటి డ్యామ్ అనమాట. వాటర్ లైట్గా ఉండడం వల్ల అవి వస్తున్నప్పుడల్లా అలలలుగా అట్లాగా ఎంత బాగుందో కదా. అండ్ ఇది మేము వెళ్తున్న దారిలో అనమాట, డిండి దగ్గర. అండ్ ఇది దాటిన తర్వాత ఏమొస్తుందో ఇంకా మీరు వీడియోలో చూసేయచ్చు. చాలా బాగుంది కదా అంతా. ఓన్ వెహికల్ వేసుకొని వెళ్తే మాత్రం తప్పకుండా ఇవన్నీ మిస్ అవ్వకుండా మధ్యలో ఆగుతూ చూడొచ్చు. వచ్చేసాం శ్రీశైలం. సో ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ చూసారా ఎంత ఎక్కువగా వస్తుందో. ఇది జస్ట్ బస్లో ఉంచి తీసిన వ్యూ మాత్రమే, రియల్గా పక్క నుండి చూస్తే మాత్రం ఆ సౌండ్ కానీ అసలు భయంకరంగా ఉందన్నమాట. అంత ఫ్లోటింగ్ వస్తుంది. సో అదేంటి పొగ వస్తుంది వాటర్లో అనుకుంటున్నారా? కాదు, అది వాటర్ తుంపర్ అనమాట. అక్కడ 7 గేట్లు ఎత్తున్నాయి, మేము వెళ్తూ ఉన్నప్పుడు చూసాము. మొత్తం 10 గేట్స్ వరకు ఉన్నట్టున్నాయి. సో 3 గేట్లో 4 గేట్లో క్లోజ్ చేసేసి ఉన్నాయి. సో మేము ఈ ట్రిప్ యాక్చువల్గా ప్లాన్ చేసుకుందే ఈ వ్యూ చూడడానికి, రివర్ వ్యూ అండ్ డ్యామ్ దగ్గర వాటర్ ఫ్లోటింగ్ చూడడానికి అనమాట. ఇదంతా కూడా వాటర్ తుంపర్ అనమాట. సో బాగా ఫోర్స్గా ఫ్లో అవ్వడం వల్ల వాటరు అక్కడ నించుంటే మనం రోడ్డు సైడ్న మనకి బస్ వరకు కూడా వచ్చి పడింది అనమాట, అంత తుంపర్ వస్తుంది. సో ఇది ఇంకొక వైపు నుంచి వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ దగ్గర వ్యూ అనమాట. చాలా ఫ్లాట్గా వాటర్ నురగ్గా క్లీన్గా ఉన్నాయన్నమాట వాటరు. డే బై డే చాలా క్లీన్గా కనిపిస్తూ ఉన్నాయి వాటర్. మేము 2 డేస్ స్పెండ్ చేసాం శ్రీశైలంలో. సో వెళ్తే అలాగే వెళ్ళాలి అనిపించింది అనమాట, అంత బాగా ఎంజాయ్ చేసాము. మనం శ్రీశైలం వెళ్తున్నాము అని చెప్పడానికి ముందు ఒక దగ్గర చెప్పుకుంటాం కదా, సాక్షి గణపతి టెంపుల్. అది మేము ఫస్ట్ డే వెళ్ళినప్పుడు చేసుకున్నటువంటి ఫస్ట్ దర్శనం అనమాట. మేము ఆటో బుక్ చేసుకున్నాము. సో ఆటో అతను ఫస్ట్ డే మమ్మల్ని మధ్యాహ్నం లంచ్ టైం వరకు చూపించుకొని వచ్చాడు. ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్లో విజిట్ చేసాం. మేము యాక్చువల్గా ఫస్ట్ మేము శ్రీశైలం వచ్చింది మా పాప చిన్నప్పుడు పుట్టెంటుకలు ఇవ్వడానికి వచ్చామన్నమాట. అది 10 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట. చాలా మంచిగా మేనేజ్మెంట్ చాలా బాగుంది అండ్ బాగా డెవలప్ అయింది కూడాను ప్రీవియస్ దానికన్నాను. అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుందనిపించింది లాస్ట్ టైం కన్నా. అండ్ ఎక్కువ మంది మాత్రం వీకెండ్లో ప్లాన్ చేసుకొని వస్తున్నారు. సో రష్ ఉంటుంది. మేము వీక్ డేస్లో బుక్ చేసుకొని వచ్చాము టికెట్స్, బస్కి ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట మా ఫ్యామిలీ వరకు. సో ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్, తర్వాత వచ్చేసి డ్యామ్ వ్యూ అన్నమాట మనకి సైట్ విస్ట్లో. సో ఇంకా మేము ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దగ్గర కొద్దిసేపు ఆపాడు. సో అక్కడ ఇంకా కొద్దిసేపు వాటర్ ఫ్లోటింగ్ని ఎంజాయ్ చేసి చూసి బ్రిడ్జ్ మీద నుంచి అండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చుట్టూ కొండలు ఉండేసి చాలా బాగుందన్నమాట వ్యూ మాత్రం. అన్నీ బాగుంది బాగుంది అని చెప్తుంది అనుకుంటున్నారా, బట్ నిజంగా చాలా బాగుంది, అందుకే చెప్తున్నాను. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ డ్యామ్ వ్యూకి వెళ్ళడానికి ముందు ఇక్కడ పాతాళ గంగ అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము బ్రిడ్జ్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు. సో పాతాళ గంగ దగ్గర చాలాసేపు ఆగామన్నమాట. అక్కడ వాటర్లో దిగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను పాప మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాము. మా హస్బెండ్ మాత్రం పక్కన ఒక పక్కన కూర్చొని మమ్మల్ని చక్కగా ఫొటోస్ తీస్తూ ఆయన నేచర్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేశారనమాట. కొంచెం తనకి వాటర్ అంటే భయం ఎక్కువ అనమాట. సో అందుకని పక్కన కూర్చొని ఆయన నేచర్ని ఎంజాయ్ చేశారు. మేమైతే వాటర్లో చాలా జాగ్రత్తగా ఒక పక్కగా ఉండి కొద్దిసేపు అలా వాటర్తో ఆడుకుంటూ, పాప ఉంది కాబట్టి తన కోసమైనా ఆడాలి కాబట్టి ఇంకా నేను కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేశానన్నమాట. ఈ ట్రిప్ ఇలా ప్లాన్ చేసుకోండి, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు.
సో మేము అక్కడ కొద్దిసేపు ఫోటోషూట్ అవన్నీ మా హస్బెండ్ వెళ్ళండి, తను ఫొటోస్ తీశారు, కొన్ని వీడియోస్ తీశారు. సో నేను మీకు ఎలాగైనా ఈ ట్రిప్ మొత్తం క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పి, శ్రీశైలం వెళ్ళని వాళ్ళు ఇలా స్పెండ్ చేయని వాళ్ళు ఈ విధంగా స్పెండ్ చేసుకుంటారని చెప్పేసి నేను తీసాను అన్నమాట వీడియో. అయితే మేము శ్రీశైలం వెళ్ళేసరికి ఆ రోజు మార్నింగ్ 7కి ఎక్కామన్నమాట. 7కి ఎక్కితే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1.5 అవర్ లేట్ అయిపోయింది, 2:30 త్రీ అయిపోయింది అనమాట. అలా అయిపోయిన వెంటనే అక్కడ హోటల్ కనిపిస్తే ముందు లంచ్ తినేసి తర్వాత ఇంకా మేము అక్కడ నుంచి అక్కడ యోగి భీమారెడ్డి సత్రం అని ఒకటి నెట్లో చూపించింది అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఒక 600 మీటర్స్ దూరంలో ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. చాలా ప్లెజెంట్గా అండ్ ఖాళీగా ఉంది అంతా వీక్డేస్లో కాబట్టి. సో అక్కడ పర్ డే 600 రూపీస్ ఛార్జ్ చేశారు, లంచ్ డిన్నర్ ఫ్రీ అనమాట. యాక్చువల్గా మాకు ఫుడ్కి ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే ఆ సత్రంలోనే ఉండేటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారనమాట, వాళ్ళు హోమ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు. బట్ ఎక్స్ట్రా మనీ పే చేయాలి, బట్ కానీ హెల్దీ ఫుడ్ అండ్ హోమ్ ఫుడ్ కదా. సో ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. ఫుడ్కి ఎక్కడ మేము ఇబ్బంది పడలేదు. చూస్తున్నారా, డ్యామ్ వ్యూ వచ్చేసింది, ఆ ఫ్లోటింగ్ కానీ అది ఎంత బాగుందో అసలు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేశాము. యాక్చువల్గా పర్ డే 600 అని చెప్పాను కదా, అలా 2 డేస్ ఉన్నాం మేము. తర్వాత ఫస్ట్ డే మాత్రం మేము రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి ఒక 1 అవర్ 2 అవర్స్ పడుకొని ప్రశాంతంగా ఈవినింగ్ లేచి 6:30 అప్పుడు మేము దర్శనానికి వెళ్ళిపోయాము. మేము పాప పుట్టెంటుకలు తీయించడానికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 5 అవర్స్ మేము క్యూలో నించున్నాం, అప్పుడంతా రష్ ఉండిందనమాట. ఈసారి కూల్గా ఒక 10 మినిట్స్లో అయిపోయిందండి మాకు దర్శనం. అది కూడా ఎలా దర్శనం అయిందంటే, ఆ లింగానికి అప్పుడే అభిషేకం అన్నీ చేసి ఇంకా అలంకరణ ఏం చేసలేదనమాట, అంత ప్లెజెంట్గా మాకు దర్శనం అయింది. అఫ్కోర్స్ స్పర్శ దర్శనం కూడా ఫ్రీ దర్శనం ఉందండి, 1:30 to 3:30. ఎవరైనా వెళ్ళని వాళ్ళు తప్పకుండా వీక్డేస్లో ప్లాన్ చేసుకొని వెళ్ళండి, చక్కగా మీకు దర్శనం అన్నీ జరుగుతాయన్నమాట. ఇక్కడే జ్యోతిర్లింగం, ఇక్కడే శక్తిపీఠం దర్శనాలు రెండూ జరుగుతాయి. బాగుంటుందంతా. సెకండ్ పార్ట్ కోసం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.